స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రివర్గం పది పరీక్షలు ఈ నెల ఇరవై ఏడు నుంచి మే తొమ్మిది వరకు నిర్వహణ సాధారణ టీకాలు ఆపకూడదు కరోనా వేళ సుప్రీం వర్చువల్ బాట రష్యా సేనలకు కొత్త సారథి లాక్డౌన్తో గొల్లుమంటున్న షాంఘై ప్రజలు పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ గ్రహాల పుట్టుకపై హబుల్ శోధనలు పృథ్వీ వార్నర్ వీర విహారంతో ఢిల్లీ కోల్కతాపై ఘన విజయం హిట్ మెయిర్ సంచలన ఇన్నింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ మెరిసింది వడదెబ్బకు చికిత్స ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి వేసవిలో టీ కాఫీల బదులు ఇవి సేవించండి ఈరోజు వార్తల్ని చూద్దాం ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రివర్గం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు అనుభవం సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకొని సీఎం వైఎస్ జగన్ పాత కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మహిళలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు పాత మంత్రివర్గంలోని పదకొండు మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా కొత్తగా పద్నాలుగు మందికి స్థానం కల్పించారు డెబ్బై శాతం మంత్రి పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే అందించారు ఇక కొత్త మంత్రివర్గంలో పాతవారు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కే నారాయణస్వామి షేక్ బేపారి అంజాద్ బాషా సీదిరి అప్పలరాజు బుగ్గన్న రాజేంద్రనాథ్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పినిపే విశ్వరూప్ తానేటి వనిత గుమ్మనూరి జయరాం ఆదిమూలపు సురేష్ ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వస్తున్నవారు ధర్మాన ప్రసాదరావు పీడిక రాజన్న దొర గుడివేడ అమర్నాథ్ బూడి నాయుడు దాడిశెట్టి రామలింగేశ్వరరావు కారుమూరు వెంకట నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణ జోగి రమేష్ అంబటి రాంబాబు మేరుగ నాగార్జున విడుదల రజని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆర్కే రోజా కేవి వశశ్రీ చరణ్ ఇక రాష్ట్ర అభివృద్ధి మండల్ చైర్మన్గా కొడాలి నాని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మల్లాది విష్ణు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ప్రభుత్వ చీఫ్ విప్గా ముదునూరి ప్రసాదరాజు నియమింపబడ్డారు పది పరీక్షలు ఈ నెల ఇరవై ఏడు నుంచి మే తొమ్మిది వరకు నిర్వహణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు చేపట్టింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మే తొమ్మిదవ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి రాష్ట్రంలో పదకొండు వేల ఏడు వందల పదిహేడు స్కూళ్ల నుంచి ఆరు పాయింట్ రెండు మూడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు గదికి పదహారు మంది విద్యార్థులు మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు సాధారణ టీకాలు ఆపకూడదు రెండు సంవత్సరాల తర్వాత కూడా కోవిడ్ విధ్వంసం అలాగే ఉంది మరణాల కారణంగా కుటుంబాలు మహమ్మారి కారణంగా జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు అవడం వల్ల శిశువులకు సాధారణ వ్యాధి నిరోధక టీకాలు వేయడం అన్నది పక్కన పడిపోయింది రెండు వేల ఇరవైలో మూడు కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు కోల్పోయారని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ కోల్పోవడం అన్నది మహమ్మారి ముందర వాటి కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉంది టీకాలకు కలుగుతున్న ఈ అంతరాయం భవిష్యత్తులో టీకాలు నివారించగల వ్యాధుల వ్యాప్తికి భయంకరమైన సూచన తట్టు న్యూమోనియా ఇతర అనారోగ్యాలకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని కోల్పోవడం వల్ల మరిన్ని జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మా ఘోర ఆరోగ్యం ఛానల్లో చూడండి కరోనా వేళ సుప్రీం వర్చువల్ బాట న్యాయం పొందడం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అవుతూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలు ఇవి అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాళ్ళను వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారణ కొనసాగించాలని రెండు వేల ఇరవై మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజీఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మా డాక్టర్ సమరం మల్టీ మల్టీఛానల్ నెట్వర్క్లోని ఘోరా ఎక్స్పర్ట్ లాలో చూడండి రష్యా సేనలకు కొత్త సారథి ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా సైన్యం ఘోరంగా విఫలమవడాన్ని అవమానంగా పుతిన్ భావిస్తున్నారు దాంతో ఉక్రెయిన్లోని తమ సైన్యానికి కొత్త సారథిగా రష్యా దక్షిణ మిలిటరీ జిల్లా కమాండర్ అలెగ్జాండర్ డివోనికోవ్ను నియమించారు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ విజయానికి గుర్తుగా రష్యాలో ఏటా మే తొమ్మిదిన విక్టరీ డేగా జరుపుకుంటారు ఆనాటికి ఉక్రెయిన్పై విజయాన్ని పుతిన్కు కానుకగా ఇవ్వాలని అలెగ్జాండర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు లాక్డౌన్తో గొల్లుమంటున్న షాంఘై ప్రజలు కొండ నాలకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిందని జీరో కోవిడ్ విధానం పేరిట చైనా అనుసరిస్తున్న నమూనా షాంఘై నగర ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది ఒక పక్క ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కంట్రోల్ కాకపోవడంతో నగరంలో ఆంక్షలు సడలించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది చాలా అపార్ట్మెంట్లలో నీళ్లు ఆహారం వంటి నిత్యావసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడినట్లు కథనాలు వస్తున్నాయి అయినా బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు దీంతో చాలామంది తమ తమ బాల్కనీల్లో కిటికీల వద్ద మనసు సాంత్వన పడేదాకా ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి దీంతో ఫీల్ అయిన ప్రభుత్వం స్వాతంత్ర్యం కోసం మీ ఆత్మలు పడే తపనను నియంత్రించుకోండి హెచ్చరించింది దీంతో మనసారా ఏడ్చే అవకాశము ఇవ్వరా కిటికీల్లో కుమిలే ఛాన్సు లేదా అంటూ ఇంట్లోనే గొల్లుమంటున్నారు షాంఘై వాసులు పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ పాకిస్తాన్ కొత్త ప్రధానిగా పిఎంఎల్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక కుటుంబంలోని ప్రతిపక్షాలన్నీ షాబాజ్ను కొత్త ప్రధానిగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసింది నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున వాయిదా పడిన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ కొత్త ప్రధాని ఎన్నిక కోసం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవి కోల్పోయి మాజీ అయ్యారు పదవి నుంచి వైదొలిగాక మరో స్వాతంత్ర పోరాటం మొదలైందంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు గ్రహాల పుట్టుకపై హబుల్ శోధనలు గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు హబుల్ టెలిస్కోప్ తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రోటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని ప్రోటోప్లానెట్గా పేర్కొంటారు ఈ గ్యాసియస్ మాస్ పైన ధూళి వాయువులు ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లరేకొత్తి ఘన ద్రవ రూపాలుగా మారతాయి అనంతరం ప్రోటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది ఇందుకు సంబంధించిన పూర్తి విశేషాల కోసం మా గోరా సైన్స్ వరల్డ్లో చూడండి పృథ్వీ వార్నర్ వీర విహారంతో ఢిల్లీ కోల్కతాపై ఘన విజయం వరుసగా రెండు ఓటములతో ఇబ్బంది పడ్డ ఢిల్లీ ఆదివారం నలభై నాలుగు పరుగుల తేడాతో కోల్కత్తాను ఓడించింది ఓపెనర్లు పృథ్వీ ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై ఒకటి వార్నర్ నలభై ఐదు బంతుల్లో అరవై ఒకటి చెలరేగడంతో మొదట ఢిల్లీ ఐదు వికెట్లకు రెండు వందల పదిహేను పరుగులు చేసింది అనంతరం కోల్కత్తా పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట డెబ్భై ఒక్క పరుగులకు ఆల్ అవుట్ అయింది శ్రేయస్ ముప్పై మూడు బంతుల్లో యాభై నాలుగు టాప్ స్కోరర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ నాలుగు వికెట్లు ఖలీల్ మూడు వికెట్లతో కోల్కత్తా పనిపట్టారు హెట్మెయిర్ సంచలన ఇన్నింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ మెరిసింది రాజస్థాన్ రాయల్స్ ఆదివారం మూడు పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్పై విజయం సాధించింది హిట్మైర్ ముప్పై ఆరు బంతుల్లో యాభై తొమ్మిది నాటౌట్ ఆదుకోవడంతో మొదట రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్లకు నూట అరవై ఐదు పరుగులు చేసింది ఛేదనలో లక్నో ఎనిమిది వికెట్లకు నూట అరవై రెండు పరుగులే చేయగలిగింది ఆఖరిలో స్టైనస్ ముప్పై ఎనిమిది అవుట్ గట్టిగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చాహల్ నాలుగు వికెట్లు బౌల్ట్ రెండు వికెట్లు కుల్దీప్ సేన్ ఒక వికెట్తో రాణించారు వడదెబ్బ చికిత్స ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఎండవేటిని తట్టుకోవడానికి చెమట పట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ద్రవం బాగా ఆవిరవ్వచ్చు ఇదిలాగే కొనసాగితే ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం కుప్పకూలుతుంది చివరికి చెమట పట్టడము ఆగిపోతుంది అప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగిపోతుంది ఇదే వడదెబ్బ ఎండలోకి వెళ్తేనే కాదు వేడి గాలి వేడి వాతావరణ ప్రభావంతో ఇంట్లో ఉన్న వడదెబ్బ తగలొచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధుల్లో ఇలాంటిది చూస్తుంటాం వీరికి దాహం వేస్తున్న విషయం అంతగా తెలియదు అందువల్ల నీరు తగినంతగా తాగరు వీరిలో గ్రంధులు తక్కువగా ఉండడం వల్ల చెమట అంత ఎక్కువగా పట్టదు కూడా తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారికి దీని ముప్పు ఎక్కువ ఇలాంటి చోట్ల చెమట బాగానే పోస్తుంది కానీ త్వరగా ఆవిరి కాదు దీంతో ఒళ్ళు చల్లబడదు ఇక వడదెబ్బకు చికిత్స విధానం చూద్దాం వడదెబ్బ తగిలిన వారికి ముందుగా కావాల్సింది శరీరం చల్లబడేలా చూడటం ఎండలో ఉన్నట్లయితే వెంటనే నీడకు చేర్చాలి వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టాలి మిగుతైన దుస్తులు టెల్లిన్ పాలిస్టర్ దుస్తులు ధరిస్తే తొలగించాలి వదులైన కాటన్ దుస్తులు వేయాలి తడిగుడ్డతో ఒళ్ళంతా తొడవాలి శరీరం మీద నీళ్లు గుమ్మరించి ఫ్యాన్ గాలి తగిలేలా చూడాలి వీలుంటే ఐస్ ముక్కలను ప్లాస్టిక్ బ్యాగులో వేసి ఒళ్ళంతా తడమాలి చంకల్లో గజ్జల్లో తడిగుడ్డ కానీ ఐస్ ముక్కలు కానీ పెట్టినా మంచిదే తాగగలిగే స్థితిలో ఉంటే లవణాలు ఓఆర్ఎస్ కలిపిన నీరు త్రాగించాలి మజ్జిగ ఉప్పు నిమ్మరసం కలిపిన మజ్జిగ నీళ్లు అయినా ఇవ్వవచ్చు కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చు అయితే ఒళ్ళు కాలిపోతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ పారాసిటమాల్ ఐబిబ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు వడదెబ్బలో ఇవి ఉష్ణోగ్రతను తగ్గించవు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతుంటే జ్వరం అంతకంతకు పెరుగుతుంటే వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పించాలి వేసవిలో టీ కాఫీల బదులు ఇవి సేవించండి వేడి పెరుగుతుంది కదా టీ కాఫీలు పక్కన పెట్టేద్దాం వేసవి సమస్యల నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యానికి మేలు చేసే ఈ నీళ్లు తాగేద్దాం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సన్నగా తరిగిన కేరదోస ముక్కలని నీళ్లలో వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే తాగాలి ఈ నీళ్లు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు కళ్ళ కింద నల్లటి వలయాలు రాకుండా చూస్తాయి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి పొట్టని కరిగించి బరువుని తగ్గిస్తాయి ఇక మంచి నిద్ర కోసం అధిక ఉష్ణోగ్రతలు ఒక్క పొద వల్ల చాలామందికి సరిగా నిద్ర పట్టదు అలాంటి వాళ్ళు జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది చర్మం నుంచి వ్యర్థాలు కూడా తొలగిపోయి మేను మెరుస్తుంది ఇక ఉబ్బరం తగ్గించుకోవడం ఎలా ఈ కాలంలో ఎక్కువ తినలేం ఒకవేళ తిన్నా పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది దీనికి మంచి పరిష్కారం సోంపు నీళ్లు ఈ గింజలు వేసి మరిగించిన నీళ్లు పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తాయి నెలసరి కారణంగా వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఇక జీర్ణ సమస్యలు రాకుండా నీళ్లలో కొన్ని పుదీనాకులు వేసి రాత్రంతా నానబెట్టి తెల్లారి తాగాలి ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది దీనికి కాస్త నిమ్మరసం కూడా కలిపితే అలసట తొలగిపోతుంది ఇక నొప్పుల నుంచి ఉపశమనం ఎలా నొప్పులు తలనొప్పి రక్తపోటు సమస్యలు ఉన్నవాళ్ళు అల్లం మరిగించిన నీళ్లను పొద్దునే తాగితే ఉపశమనంగా ఉంటుంది దీనికి కొద్దిగా నిమ్మరసం తేనె చేర్చి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తు గడువు ఈ నెల పదమూడు వరకు పొడిగింపు వెటనరీ డిజిటల్ స్టూడియోకు జాతీయ గుర్తింపు వెటనరీ విద్యార్థులకు టీచింగ్ మాడ్యూల్స్ ఆర్బికే ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న ఎస్వి వెటర్నరీ వర్సిటీ శ్రీలంకలో నిరసనల హోరు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆహారం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఔషధాలు లేకుండా ఎలా బతకాలని జనం మండిపడుతున్నారు రాజపక్స రాజీనామా చేసేదాకా ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు భారత అమ్మాయిలకు కాంస్యమే ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్లో చక్కటి ప్రదర్శనతో సెమీస్ వరకు వచ్చిన భారత జట్టు మూడుసార్లు ఛాంపియన్ నెదర్లాండ్స్ ముందు నిలవలేకపోయింది ఆదివారం సెమీస్లో భారత్ సున్నా మూడుతో పరాజయం పాలే కాంస్యంతో సరిపెట్టుకుంది రన్నర్ అప్గా సానియా మేర్జా హార్డెస్కా జంట చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో సానియా మిర్జా హార్డెస్కా రన్నర్ అప్గా నిలిచింది ఆసియా వాలీబాల్కు శాంతకుమారి మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ బాలికల గురుకులం విద్యార్థిని కె శాంతకుమారి జూన్ ఆరు నుంచి ఉజ్బెకిస్తాన్లో జరిగే ఆసియా మహిళల అండర్ సెవెంటీన్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభం మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తా కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్